వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలు మొత్తం డ్రామా అని ఆరోపించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అందరూ బాగా నటించి ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. ఇప్పుడు రాజీనామాలు ఆమోదించుకుంటే ఎన్నికలు జరగవని తెలిసే నాటకాలు ఆడుతున్నారంటున్న శివప్రసాద్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ ఫేస్ టు ఫేస్. హోదా కోసం తమ పోరాట పటిమ సాధించాం, తమ పోరాట పటిమ ఏదైతే ఫలించిందని వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామా ఏవైతే ఉన్నాయో అవి ఆమోదం అయ్యే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో రాజీనామాలు ఇప్పటి వరకు కూడా పట్టుబట్టి సాధించుకున్నామని వైఎస్ఆర్సీపీ ఎంపీలు అంటున్నారు. మన ముందు ఎంపీ శివప్రసాద్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకున్నాం. చెప్పండి, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ రాజీనామాల పైన మీరేమంటారు? గతంలో మీరు ఎన్నోసార్లు చెప్పారు ఇది రాజీనామాలు కాదు డ్రామాలు అని కూడా అన్నారు, నిన్నటి వరకు కూడా అదే విధంగా అన్నారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మేము సాధించుకున్నాం, ప్రత్యేక హోదా సాధన కోసమే ఈ రాజీనామాలు చేశామని కూడా చెబుతున్న దానిపైన మీరు రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసి సకాలంలో వాటిని ఒప్పించుకుని ఉంటే, వాళ్ళు ఎలక్షన్కి వచ్చుంటే, ప్రత్యేక హోదా వాళ్ళు చేస్తున్న పోరాటంలో ప్రజల యొక్క మద్దతు ఎవరికి ఉంది అని తెలిసిపోయారు. ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం త్యాగం చేసే మాకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు అని 5 మంది రాజీనామా చేశారు. మమ్మల్ని కూడా రాజీనామా చేయమన్నారండి. మా ఉద్దేశం కానీ, మా నాయకుడి ఉద్దేశం కానీ, పార్లమెంట్లో ఉంటే మనం పోరాటం చేస్తాం, సెషన్స్ ఉన్నంతకాలం పార్లమెంట్లో పోరాటం చేస్తాం, మిగిలిన టైంలో ప్రజల దగ్గరికి వస్తాం. కాబట్టి వాళ్ళ 5 మంది మేము కొంతమంది కలిసి మొత్తం 25 మంది రాజీనామా చేస్తే మోదీని ఎవరు ఏమీ కదిలించలేరు. ఇది కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి మాత్రమే చేసినటువంటి సాగదీసిన ఒక సినిమా. ఇది మోడీ విలన్గా వీళ్ళకి అవార్డు ఇవ్వాలనుకుంటే ఆ సినిమాకి ఏం సినిమాకి ఏం పేరు పెట్టచ్చు అంటే బీజేపీతో రాజీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నామాలు. ఒక సీనియర్ ఎంపీగా ఇప్పటి వరకు మీ అనుభవంలో ఒక ఏడాది ముందు ఉండగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? సార్ రూల్ ప్రకారం లేదు సార్, 1 ఇయర్ లోపలైతే ఎలక్షన్ పెట్టడానికి వీలు లేదని జీవో ఉంది. ఇంకా దాన్ని వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు కొత్త డ్రామా ఏమంటున్నారు, మీరెవరు చెప్పడానికి ఎలక్షన్ కమిషన్ చెప్పాల అంటే ఇంకొక 10 రోజులు జనాన్ని మోసం చేయాలని. అంటే మీరు పోటీకి సిద్ధమంటారా? మీ పార్టీ సిద్ధమే సార్, రెడీగా ఉన్నాం సార్. ఇప్పుడిప్పుడని ఇప్పుడిప్పుడేమని రెడీగా ఉన్నాం, ఎందుకంటే ఇమ్మీడియట్ వాళ్ళు కానీ వస్తే ఎలక్షన్ పెడితే చిత్తు చిత్తుగా ఓడించేయాలనేది మా చంద్రబాబు నాయుడు గారి ఆశ. సైజ్ సవాల్ అని కూడా అన్నాడు కదా, సవాల్ చేస్తున్నాను పెట్టండి ఎలక్షన్ అంటున్నారు కదా. అంటే ప్రత్యేక హోదా పైన మేము ఫస్ట్ నుంచి కట్టుబడి ఉన్నాం, మీరు ఎలా వెళ్తారు ప్రజలు లేక అంటున్నారు? మిత్రపక్షంగా ఉన్న మాకు మీరు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వరని అడిగాను. సో ప్రత్యేక హోదా కోసం అందరికంటే ముందు పార్లమెంట్ లో పోరాడింది నేను, నా తర్వాతే మళ్ళీ వాళ్ళు పోరాడారు. కాబట్టి వాళ్ళొక్కరే దీన్ని క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. అందుకే రాజీనామాలు కరెక్ట్ కాదని కూడా మేము ముందే చెప్పడం జరిగింది. ప్రజల దగ్గర అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు వాళ్ళు, ప్రజల్ని మోసగించవద్దు, ఇది నీతి. ఈ విధంగా ఉంది, ప్రజా సమస్యలపైన పోరాల్సిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీ ఎంపీలు వారు పోరాడకుండా ఇంకా పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పటికీ తమ రాజీనామాలను ఆమోదింపచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా తాము కూడా ఏదైతే పోటీ వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తామని ధీమా వ్యక్తం చేసే పరిస్థితి, అదేవిధంగా తొల్లించి కూడా ప్రత్యేక హోదా కోసం తాను పోరాడుతూనే ఉన్నాను, ఎన్నో వేషధారణలు వేసి ప్రజల్లోకి ఏదైతే ఉందో ప్రజలకు సమస్యలను తీసుకెళ్లానని ఎంపీ శివప్రసాద్ గారు అంటున్నారు. ఓట్ స్టూడియో.